అమ్మవారు వస్తే ఆవిడ అమ్మవారిని గుర్తించారు దేవతలు. అసలు రాక్షసులకు కనబడింది కానీ ఆవిడ అమ్మవారు అనిపించలేదు. దేవతలేమో సింహాసనం వేసి పూజ చేయడం మొదలు పెడుతుంటే ఇప్పుడు చాదస్తం మొదలెట్టారంటారు కొంతమంది. చూడండి, ఏదో పూజకు వెళ్తారు, వెళ్ళినప్పుడు భార్యాభర్తలుగానే పూజకు వెళితే ఆ భార్య వెంటనే పూజ జరుగుతున్న చోటుకు వెళ్తుంది, ఈ భర్తలు నలుగురు బయటకు వచ్చి పేకాడుకుంటుంటారు. ఏమిటండి మీరు లోపలికి వెళ్ళలేదు అంటే, ఆ పూజలు చాదస్తాలన్నీ ఆడవాళ్ళకేనండి, మనకు ఆగే ఆడుకుంటూ ఉంటాం ఎంతవరకు వాళ్ళు పూజ బయటకు వచ్చే వరకు. అలాగా ఇక్కడ దేవతలు పూజ చేస్తుంటే వాళ్ళు పూజ చేసి బయటకు వచ్చే వరకు మన కాలక్షేపం మనం చేసుకుందామని రాక్షసులు వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేసుకుంటున్నట్టు. ఆయన్ని పూజించాలి, ఆరాధించాలి, బుద్ధి ఎవరికి పుడుతుంది, ఎవరికి దైవీ ప్రకృతి ఉంటే వాళ్ళకి పుడుతుంది. అందుకే దేవతలే లక్ష్మిని ఆరాధిస్తున్నారు. దైవీ సంపద్ విమోక్షాయ నిబంధ యాసుదీ మత, కృష్ణ పరమాత్మ గీతలో చెప్పినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు అమ్మవారికి పూజ చేస్తున్నారు ఎవరు? దేవతల. మీరు కాదా? మీరు చెయ్యండి. ఒక్కసారి భావించండి, క్షీరసాగర మదన్ నుంచి వచ్చినటువంటి అమ్మవారిని దివ్యమైన సింహాసనం మీద కూర్చోబెట్టి ఎవరెవరు ఎలా ఎలా పూజ చేస్తున్నారో చూడాలి. ఈ ఘట్టం వింటే చాలు, ధన్యమవుతాం. ఇప్పుడు రెండవ ఘట్టంలోకి వెళుతున్నాం. అమ్మవారికి పట్టాభిషేకం, వచ్చిన తల్లిని గుర్తిస్తున్నారు ఇక్కడ. తరుణికి మంగళ స్నానంబు సేయుంతుమని పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు, మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులైన పుణ్యాహ కలశంబులిడిరి పల్లవముల నిత్య భూమి. తరుణికి మంగళ స్నానంబు సేయుంతుమని పెట్టే ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠం, అమ్మవారికి మంగళకరమైన స్నానం చేయాలని ఇంద్రుడు అద్భుతమైన నవరత్న ఖచ్చితమైనటువంటి భర్మసింహాసనం బంగారు పీఠాన్ని ఏర్పాటు చేశాడు. వెంటనే దేవకాంతలందరూ కూడాను నిర్మలమైనటువంటి జలమును తీసుకువచ్చి కలశముల యందు నింపారు. ఇంకా కలశాల్లో పెట్టడానికి గాను పల్లవముల నిత్య భూమి, భూదేవి వచ్చి పంచపల్లవాలు ఇచ్చింది రండి. పంచపల్లవాలు, ఒక్కసారి మనం పంచపల్లవాలు కలశం అనగానే గుర్తురావలసిన వాళ్ళకి విషయం గుర్తురావాల్సిందే. పంచపల్లవాలు ఇచ్చింది ఎవరు? భూదేవి. ఆవిడే ఇవ్వాలి పల్లవాలు. అంతేకాదు క్షీరం కూడా కలపాలి ఆ జలంలో, ఎందుకంటే క్షీరం అమృతం కనుక, అది గోక్షీరం అమృతం కనుక కలపాలి. ఆ క్షీరం ఎవరిచ్చారంటే అప్పటికే మథనం అయినప్పుడు కామధేనువులు వచ్చాయి కనుక, కడిమి గోగులు పంచగవ్యములనిచ్చే మలసి వసంతుడు మధువు నొసగే, తేనె వేయాలట కలశంలో. ఇది సాధారణంగా కలశ స్థాపన చేసేటప్పుడు యాజా మంత్రములు చదువుతూ చెప్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా మధు వాతారతాయతే అంటూ మధువు వేస్తారు. యా ఫలనేరి యా అఫలా పుష్పిణి అంటూ ఫలం పెడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. అలాగే భూమి పల్లవములు ఫలము ఇస్తే వసంతుడు మధువునిచ్చాడు, ఇప్పుడు కలశం తయారైంది. అలాగ అన్ని కలశాలు సిద్ధం చేశారు అమ్మవారికి అభిషేకానికి. ఎలాగైతే కలశాభిషేకం చేస్తారో విధానం చెప్తున్నాడు ఇక్కడ. ఈ సిద్ధమైనటువంటి కలశాలలో మంత్రశక్తిని ఆవహింపజేస్తున్నారు ఋషులందరూ కూడా. వశిష్ఠాది మహర్షులు మునులు కల్పంబు చెప్పారు.